సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్కి స్వాగతం, శుభ స్వాగతం. మిద్దెతోట ప్రకృతి ప్రేమికులందరికీ సిటీజీ స్వాగతం పలుకుతోంది. జూన్ నెల త్వరలో రాబోతుంది. మనం సిటీజీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రాఫ్టెడ్ వంగ, టమాటా, మిరప, బీరా, సొర, కాకర లాంటి తీగజాతి మొక్కలు మన సభ్యులు పోటీపడి పండిస్తూ మంచి పంట తీస్తుండడం చాలా సంతోషదాయకము, స్ఫూర్తిదాయకం. ఈ గ్రాఫ్టెడ్ మొక్కలు మంచి పోషకాలు ఎక్కువగా సంగ్రహిస్తాయి. సిటీజీ ద్వారా అందించిన పాటింగ్ మిక్స్ చాలా బాగుంది, అందుకే మంచి పంటలు తీయగలుగుతున్నాం అని చెప్పటం వల్ల ఇంకా ఇంకా మంచి క్వాలిటీ పాటింగ్ మిక్స్ తయారు చేయించాలని చాలా రీసెర్చ్ చేసి ఘన జీవామృతంతో పాటుగా ప్రోబయాటిక్ బ్యాక్టీరియా, ట్రైకోడర్మా, సూడోమోనాస్ మొదలగు వాటితో ఇంకా సుపీరియర్ క్వాలిటీ వచ్చేలా తయారు చేయించి అందజేస్తున్నాం. సిటీజీ స్పెషల్ పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేస్తున్నారు అనేది మీరంతా ఈ వీడియో చూస్తే కదా తెలిసేది. ఇలాంటి పాటింగ్ మిక్స్ వేరే చోట ఎక్కడ దొరకదు. ఇలా తయారు చేయించడం కూడా సిటీజీ స్పెషల్ అనేది మీ అందరికీ సంతోషమే కాక గర్వంగా చెప్పుకునే విషయం అనేది తెలియజేసేందుకు ఈ వీడియో చేయించడం జరిగింది. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ బాక్స్లో సూటిగా తెలియజేయండి. పంచగవ్య అనేది సరైన పద్ధతిలో ఎలా తయారు చేయాలి, ఎంత కష్టం అనే విషయం కూడా మీ అందరూ చూసి తీరాలి. సిటీజీ గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారం అండి. నా పేరు గిరీష్ ముదునూరి. మేము యాక్చువల్గా గత 15 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకి సేంద్రియ ఎరువులు తయారు చేసి పంపిస్తున్నామండి. మనం ఒక్క రాష్ట్రం కాకుండా ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తున్నాం అండి. అంటే బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఎందుకు చేస్తున్నాం అంటే, సొంతంగా ఒక ఆవును పెట్టుకుని వ్యవసాయం చేసుకోవడానికి దానికి తగ్గట్టుగా సేంద్రియ ఎరువులు తయారు చేసుకుని, అంటే మ్యాన్ పవర్ అవ్వచ్చు లేదంటే ఆవులు సంపద అవ్వచ్చు, ఇవి పర్టికులర్గా ఈ టైంలో ఎంత స్ట్రగ్లింగ్, రా మెటీరియల్ గ్యాదరింగ్ ఇదంతా చాలా ఇబ్బంది పడే రైతులకి మనం ఏపీ, తెలంగాణ, రాయచూరు, కర్ణాటక వరకు కూడా పంపిస్తున్నాం అండి. సో మేము ఇలా చేస్తూ ఉండగా, రైతులను ఎంకరేజ్ చేస్తూ ఉండగా, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి లాస్ట్ 2 ఇయర్స్లో మేము డ్రాస్టిక్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మిద్దె తోటలు అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అయ్యి అసలు ఇంట్లో పంట పండించడం అనేది ఈ స్థాయికి వెళ్తుంది అని ఎప్పుడు ఎవరు ఊహించినంత స్టేజ్కి మిద్దె తోట ద్వారా తీసుకెళ్లారండి. అందులో ప్రత్యేకంగా సిటీజీ గ్రూప్ వాళ్ళ అచీవ్మెంట్స్ చూసి మేము నిజంగా రైతులకి ఏమాత్రం తీసుకోకుండా చేయడం చూసి, అసలు ఇంత మంచి ప్రోడక్ట్ మనం ఓన్లీ రైతుల కోసమే అని ఎందుకు అనుకుంటామో, పంట పండించాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి సేంద్రియ పద్ధతిలో చేయాలనుకున్న ఎవరికన్నా మన ప్రోడక్ట్ తీసుకెళ్లాలని మేము శ్రీనివాస్ గారిని, సార్ని, అలాగే మన సరోజ మేడం గారిని అప్రోచ్ అయ్యామండి. నిజంగా సారు మేడం కూడా చాలా సపోర్ట్ చేసి అసలు ఎలా చేస్తున్నాము ఏంటి, నిజంగా మాకు కూడా తెలియని కొన్ని కాన్సెప్ట్స్ చెప్పి ఇప్పుడు దాకా మీరు చేసేది చాలా బాగుందండి. దీంతోపాటు మా మిద్దె తోటదారులకి ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కావాలి, లైక్ మాకు ఇంకా ఎక్స్ట్రా న్యూట్రిషన్ కావాలి. సో మేము చేసే దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయమని చెప్పి మాకు కొన్ని సజెషన్స్తో సిటీజీ గ్రూప్ వారికి మాత్రమే స్పెషల్గా ఒక ఆర్డర్ క్రియేట్ చేసి పర్టికులర్గా అందరికీ ఇంటింటికి డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్పారండి. సో మనం ఇప్పుడు ఆర్డర్ ఎలా తయారు చేస్తున్నాం, మన ఇక్కడ ప్రొసీజర్ ఏంటి, మనకి జరుగుతూ ఉంటుందండి ప్రాసెస్, కొంతవరకు మీకు తెలిసేలా చేద్దామన్న ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నాం అండి. ఎరువులు తయారు చేస్తున్నాం అండి. మెయిన్ వచ్చేటప్పటికి పంచగవ్య అండి. మన దగ్గర స్పెషలే పంచగవ్య. ప్రకృతి వ్యవసాయంలో పంచగవ్యాన్ని మించిన ఫార్ములా ఇంకోటి లేదంటే మీరు నమ్మరు, నేను ముందుకు తీసుకెళ్ళాను మీకు అందులో చెప్తాను. దాని తర్వాత ఘనజీవామృతం చేస్తున్నాం అండి. దాని తర్వాత హై క్వాలిటీ పాటింగ్ మిక్స్, మనకి సిటీజీ గ్రూప్ ద్వారా సారు సరోజ మేడం చెప్పిన దాన్ని బట్టి మనం స్పెషలైజ్డ్ పాటింగ్ మిక్స్ మీకోసం తయారు చేస్తున్నాం అండి. దాని తర్వాత ద్రవజీవామృతం, అగ్నాస్త్రం, అలా చాలా చేస్తున్నాం. జనరల్గా పంచగవ్య ఎలా తయారు చేస్తామో దీని ప్రత్యేకత ఏంటి అన్నది నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి, ఇది ఆవు నుంచి వచ్చే 5 ఎలిమెంట్స్ అండి. మీకు ప్రకృతి వ్యవసాయంలో పంచగవ్య తప్ప ఇంకా ఏ ఇతర ఫార్ములాలోని ఆవు నుంచి వచ్చే 5 అయ్యవండి. జనరల్గా వ్యవసాయం అంటేనే ఆవు అండి, ఆవును మించింది వ్యవసాయానికి లేదండి. ఆవు నుంచి వచ్చే అన్ని ప్రొడక్ట్స్లో, అన్ని ఫార్ములాల్లో ఓన్లీ పంచగవ్యలోనే 5 వేస్తాను. ఇప్పుడు మనిషి బతకడానికి పంచభూతాలు ఎలాగని చెప్తామండి, మనకు గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం అవన్నీ. సో అలాగే ఆవు నుంచి వచ్చే మనకి పంచభూతాలు ఎంత ముఖ్యమో మనం బతకడానికి, మొక్కకు కూడా పంచగవ్య అంత ముఖ్యం అండి. ఇప్పుడు చూసినట్టయితే ఇది ఆవు పేడ అండి, మీకు ఇది వచ్చాడు ఆవు మూత్రం అండి, ఇది ఆవు నెయ్యి అండి, మీకు ఇది పాలండి, అది మజ్జిగ అండి. సో మనం ఈ 5 ఎలిమెంట్స్ వేస్తాం. మీకు పంచగవ్య అనే పేరులోనే ఉందండి, పంచ అంటే 5, ఆవు నుంచి వచ్చే 5 ఎలిమెంట్స్ మెయిన్ గవ్య. ఇవి కాకుండా మనకి ఇందులో పాజిటివ్ బ్యాక్టీరియా జనరేట్ అవ్వడం కోసం, మనకి అది మల్టిప్లై అవ్వడం కోసం, దాని ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ఇంకా పెరగడం, జనరల్గా 3 మంత్స్ చేసేవారండి దీన్ని. ఆ 3 మంత్స్ ప్రాసెస్ మనం 21 డేస్ తీసుకొచ్చాం. ఆ ప్రాసెస్ని తీసుకురావడం కోసం మనం ఇవన్నీ వాడటం. మీరు ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ 2 రకాల బెల్లాలు వాడతామండి, మనకి అది బెల్లం, ఇదేమో తాటి బెల్లం అండి, ఇంకా మంచిది నల్ల బెల్లం. దీని తర్వాత అయితే మనకి ఇది ఎండు ద్రాక్ష ఉంటుంది చూసారండి, ఆ ద్రాక్షని మనకి సోంపు, జీలకర్ర టైప్ అండి అది. మీకు ఇది వచ్చేటప్పటికి మనకు ఆవు మూత్రంలో ఊరబెట్టి తీసిన రసం అండి ఇది. మనకి డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో ఊరబెట్టి తీస్తాం ఆ రసం. ఇది వచ్చేటప్పటికి ఈతకల్ల అండి మనకి ఇది. ఇవి వచ్చేటప్పటికి ఖర్జూరం అండి.
ఈ ఖర్జూరం తర్వాత మనకి దావమూత్రంలో తీసింది పటికి బెల్లం మనకి ఇక్కడి నుంచి ఊరబెట్టి తీసింది అండి. ఇది తయారీలో మెయిన్ గా మనం వాడే ఇంగ్రీడియంట్ బూడిద గుమ్మడికాయలండి. ఇది ఎన్నో పోషకాల గణ అంటారండి దీన్ని. అంటే మనం బేసిక్ గా చెప్పాలంటే ప్లాంట్కి కావాల్సిన ఎన్నో మైక్రో న్యూట్రియన్స్ అన్ని మనకి బూడిద గుమ్మడికాయలో దొరుకుతాయి. సో మనం మేజర్ గా పంచగవ్య ప్రాసెసింగ్ ఏం చేస్తామంటే ఈ బూడిద గుమ్మడికాయలన్నీ ముక్కల ముక్కల కింద కోసండి. ఇప్పుడు వాళ్ళు కోస్తున్నారు చూసారండి మీకు, అలా ముక్కల ముక్కల కింద కోసి అదంతా ఆవు మూత్రంలో ఊరబెట్టి దాని రసం కింద చేస్తామండి డైలీ తిప్పుతూ. మీరు ఇది చూస్తున్నారు కదండి, మీరు ఇది ఒకసారి దగ్గరగా బాగా గమనించండి. మనకి ఇందులో ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, మనకి ఇలాంటివన్నీ వేసి ఆవు మూత్రం అండి, ఇదంతా ఆవు మూత్రంలో ఊరబెట్టి ఇందులో రసం సారం అంతా అందులో పేస్తామండి. ఇది ప్లాంట్స్ కి చాలా బాగా పనిచేస్తుందండి. ఫైనల్ గా మనకు వచ్చేటప్పటికి అలా వస్తుందండి, మనకి మొత్తం రసం అంతా అందులోకి అలా ఊరిన తర్వాత మనకి ఫ్రూట్స్ అలా డైల్యూట్ అయిపోతాయండి. మనకి చివరిగా మిగిలిపోయినట్టు వడకట్టి తీసేసి మనకి ఈ మూత్రాన్ని డైరెక్ట్ గా మనం పంచగవ్యలోకి వాడతామండి. మనకి పంచగవ్య వల్ల మేజర్ గా పూత బాగా వస్తుందండి, ఫ్లవరింగ్ బాగా వస్తుందండి, చిగురు బాగా పడుతుంది. మీకు గ్రీనరీ తగ్గినప్పుడు క్లోరోఫిల్ ఫార్మేషన్ చేసి గ్రీనరీ పెంచుతుందండి. మీకు పెస్ట్ ని కంట్రోల్ చేయడం కోసం ఫైట్ చేయడానికి కావాల్సిన ఇమ్యూనిటీ సిస్టమ్ ని ప్లాంట్ లో బిల్డ్ చేస్తుందండి. సో పంచగవ్యలో ఉన్న అన్ని ఉపయోగాలు నాకు తెలిసి ప్రకృతి వ్యవసాయంలో ఇంకా ఎందులోనే లేదండి. పంచగవ్యని ఎలా వాడుకోవచ్చు అంటే ఐదర్ డ్రిప్లో ఇచ్చుకోవచ్చు అండి, లేదంటే సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదంటే ప్లాంట్కి స్ప్రేయింగ్ చేయొచ్చు. మనకు ఓన్లీ ప్లాంట్ ఇమీడియట్ రిజల్ట్ కావాలి, జనరల్గా పూతకి కానీ ఫ్లవరింగ్కి కానీ మామిడి పూతకి కానీ ఇలాంటప్పుడు డైరెక్ట్గా స్ప్రే చేస్తారు. అదే మనకి నేల బలపడాలి, అట్ ద సేమ్ టైం ప్లాంట్కి రావాలన్నప్పుడు మీరు సాయిల్ అప్లికేషన్ చేస్తే చాలా బాగా జరుగుతుంది. 20,000 లీటర్స్ వరకు పంచగవ్య తయారు చేయడానికి మనం ఎప్పుడు డ్రమ్స్ కానీ సెటప్ కానీ, మీరు అప్పుడు అది చూసినట్టయితే 5,000 లీటర్ల ట్యాంకులు అండి. మనకు ఆ ట్యాంకుల్లో ఎప్పుడు ఆవు మూత్రం ఫుల్ నిండా ఉంటుంది. మనం కలెక్ట్ చేసిన ఆవు మూత్రం అందులో పెట్టి ప్రాసెసింగ్ చేస్తూ ఉంటాం, అందులో తిప్పుతూ ఉంటాం. మనకి 21 డేస్ ప్రాసెసింగ్ స్టేజ్ బై స్టేజ్ చేస్తామండి. ఇప్పుడు మీకు ఇందా చూపించిన ఎలిమెంట్స్ అన్ని దశల వారీగా వేస్తాము. 21 డేస్లో ఫస్ట్ 7 డేస్లో కొన్ని ఎలిమెంట్స్ వేస్తాము, నెక్స్ట్ 7 డేస్లో కొన్ని ఎలిమెంట్స్ వేస్తాము, ఆ నెక్స్ట్ 7 డేస్లో కొన్ని ఎలిమెంట్స్ వేస్తాం. మొత్తం 21 డేస్ ప్రొసీజర్ తయారవుతుంది. ఇప్పుడు ఇది ఒక బ్యాచ్ స్టార్ట్ అయిందండి, అక్కడ బ్యాచ్ స్టార్ట్ అయింది, ఇది అయ్యేటప్పటికి అది తయారవుతుంది, అది అయ్యేటప్పటికి ఇది తయారవుతుంది. ఇదంతా అలా తయారు చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా మనకి ఈ ట్యాంక్ అని చూసారా, 20,000 లీటర్స్ ట్యాంక్ డైరెక్ట్ ఇందులో ఫిల్ చేసి 25 లీటర్స్ టిన్స్, ఈ 25 లీటర్స్ టిన్స్ మనం బల్క్ ఇందులో పట్టి పంపిస్తూ ఉంటాం. సో పంచగవ్య గురించి వచ్చేటప్పటికి ఇదండి మనం నెక్స్ట్ ఘనజీవామృతం ప్రొసీజర్ ఎలా చేస్తున్నాం ఏంటి అన్న దగ్గరికి వెళ్దాం. మీరు ఇప్పుడు ఈ స్ప్రింక్లర్స్ చూస్తారు కదండి, అందులో మనం అంతా ప్రోబయోటిక్ కల్చర్ అంటే గోకృపామృతం కానీ అలాంటి లిక్విడ్స్ అని మనం తయారు చేసే స్పెషల్ లిక్విడ్స్ అని దీని మీద జల్లుతామండి. ఇదంతా ఘనజీవామృతం ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి మీరు ఇందాక చూసారు కదా, ప్రాసెసింగ్ చేసిన తర్వాత మనం పంపే ముందు ఎన్రిచ్ చేస్తామండి. ఆ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్లో మనం దీని మీద పంచగవ్యాలో సెడిమెంటేషన్ వస్తుంది, ఆ సెడిమెంటేషన్ దీని మీద వాడతాం. మీరు సెంటర్లో చూసినట్టయితే మజ్జిగ చూసారా, ఆ మజ్జిగ ఇక్కడ స్ప్రింక్లర్స్ తిరుగుతా చూసారా, ఇందులో ప్రోబయోటిక్ కల్చర్. ఇదంతా ఇవ్వడం వల్ల ఏంటంటే ఘనజీవామృతం ఒక ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ తయారవుతుందండి. తయారైపోయిన ఘనజీవామృతం మీద ప్రోబయోటిక్ కల్చర్తో ఎన్రిచ్ చేయడం, పంచగవ్య సెడిమెంటేషన్ ఆ తర్వాత పుల్ల మజ్జిగ ఇచ్చి తయారైపోయిన తర్వాత మనకి ఇలా ఫైనల్గా ఒక ప్రోడక్ట్ వస్తుందండి. మనం దీన్ని ప్యాక్ చేసి ఇలా బ్యాగ్స్లో ప్యాక్ చేసి పంపిస్తామండి. వర్మీ కంపోస్ట్ బెటరా ఘనజీవామృతం బెటరా? మేము గతంలో రెండు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఘనజీవామృతం మాత్రమే ఇంత లార్జ్ స్కేల్లో ఎందుకు తయారు చేస్తూ మేము వర్మీ కంపోస్ట్ వదిలేసామంటేనండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సింపుల్, వర్మీ కంపోస్ట్ ఎప్పుడు కంపోస్టింగ్ ప్రాసెస్లో చేస్తారు, దాంట్లో బతుకున్న వానపాములు తెచ్చి వదులుతారు ఎన్రిచ్ చేయడం కోసం. ఇది కంపోస్టింగ్ ప్రాసెస్, మీకు అందులో వర్మీ కంపోస్ట్, కంపోస్ట్ ఏదన్నా వాడచ్చు, అందులో బతుకున్న వానపాలు తెస్తారు. వేరేస్ ఘనజీవామృతం దగ్గరికి వచ్చేటప్పుడు ఇది కంప్లీట్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ తయారవుతుందండి. మీ ఘనజీవామృతం ఎన్రిచ్ ఒక రా మెటీరియల్ తీసుకుని ఆ రా మెటీరియల్ ప్రోబయోటిక్ కల్చర్ కానీ పంచగవ్య లిక్విడ్స్ కానీ ఇవన్నీ ఇస్తూ మనం దాని ఎన్రిచ్మెంట్ ప్రాసెస్, కంపోస్టింగ్ ప్రాసెస్, ఎన్రిచ్మెంట్ ప్రాసెస్. మేము రైతులకు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ అంటే కొంతమంది ఇది వాడారు, కొంతమంది అది వాడారు, వాళ్ళకి ఈజీగా ఉండాలని, వాళ్ళకి నచ్చింది, వాళ్ళ టేస్ట్ తగ్గట్టు ఇచ్చేవాళ్ళం. కానీ మేము ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 3 ఇయర్స్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఘనజీవామృతం వేసిన వాళ్ళ తోటల్లో రిజల్ట్స్ చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా చూసుకోండి, రైతులు జనరల్గా ట్రాక్టర్ పేడ తోలించుకుంటారా, ట్రాక్టర్ వర్మీ కంపోస్ట్ తోలించుకుంటారా? మన సిటీలో ఉండి మాములు మన ఇంట్లో మొక్కలు కేస్తాం, కానీ రైతులు ఎప్పుడు వర్మీ కంపోస్ట్ చేయరండి, ఆవు పేడ తోలిస్తారు. ఎందుకంటే ఆవు పేడలో చాలా సూక్ష్మజీవులు ఉన్నాయి. మీకు ముక్కోటి దేవతలు అంటారు కదండి, ఆవు పేడలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్నే మన పురాణాల్లో ముక్కోటి దేవతలని వర్ణించారండి.
ఆ వర్ణాన్ని ఆ ముక్కోటి దేవతల్ని మనం ఎన్రిచ్మెంట్ చేసే ప్రాసెసే ఘనజీవామృతం అండి. సో మీకు ఎప్పుడు ఘనజీవామృతం వాడితే వర్మి కంపోస్ట్ కన్నా 3 times బెటర్ రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్డ్ కోకోపీట్ ధర ఉన్నామండి. మనం మెయిన్గా కోకోపీట్ వాడేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, కాయ నుంచి తీస్తారు, బొండా నుంచి తీస్తారండి. ఇప్పుడు మీకు హైదరాబాద్లో అమ్మే కోకోపీట్ అంతా మీకు బొండా నుంచి తీసుకుని వస్తుందండి. మీకు అది సీడ్ జర్నేషన్కి పనిచేయదండి, ఓన్లీ మీకు వాటర్ రిటెన్షన్ ఒక్కదానికే పనిచేస్తుంది. ఇప్పుడు మీకు అదే కాయ నుంచి తీసింది అనుకోండి, మనకి అది డొక్క డీకంపోజ్ అవుతుంది, అంటే టైం పీరియడ్ ఉంటుందండి దానికి. దానివల్ల ఏంటంటే లో ఈసీ లో పిహెచ్ ఉంటుందండి మీకు. ఈవెన్ అప్పుడు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా డొక్క నుంచి తీసిందండి మొత్తం, అంటే బొండా నుంచి కాకుండా కాయ ఒలిచి ఆ డొక్క ఉంటారు కదా, డొక్క నుంచి తీసిందండి. దానికి కూడా మీరు ఇప్పుడు చూసినట్టు స్ప్రింక్లర్స్ పెట్టాం, మీకు 24/7 అట్లా తిప్పుతూ ఉంటామండి ప్రాసెసింగ్. ఇప్పుడు ఇది ప్రాసెసింగ్ అయిపోయింది, సో దీని మీద ఇంకా స్ప్రింక్లర్స్ పెట్టలేదు, ఉన్నాయి కానీ ఇంకా పెట్టట్లేదు వాటర్. మీకు దాని మీద వాటర్ పుల్లింగ్ మెథడ్ అంటామండి, స్టేజ్ బై స్టేజ్ కంటిన్యూస్గా వాటర్ వదిలేయడం వల్ల అందులో ఉన్న సాల్ట్ కంటెంట్ ఉంటుందండి, ఆ సాల్ట్ కంటెంట్లో సీడ్ జర్నరేషన్ రాదు. ఆ సాల్ట్ కంటెంట్ అంతా మొత్తం దింపేస్తామండి. దింపేసిన తర్వాత మీరు ఇప్పుడు చూసారు కదా, జనరల్గా లోపల కోకో పెట్టి ఇలా బ్లాక్ కలర్లో డీకంపోజ్ అవుతుందండి. మేము డీకంపోజ్ అవడం కోసం మీకు ఇప్పుడు పైన చూసారు కదా, ఇదంతా కోకోపీట్ కదండి, దీని మీద సెడిమెంటేషన్ కొడతామండి. పంచగవ్యలో వచ్చి మనకు ఒక సెడిమెంటేషన్ వస్తుందండి కింద, ఆ సెడిమెంటేషన్ మనకి ఘీ తయారు చేసినప్పుడు కింద ఒకటి సెడిమెంటేషన్ వస్తుందండి, ఆ సెడిమెంటేషన్ వాడతాం, మజ్జిగ వాడతాం. ఇవన్నీ వాడి ఆర్గానిక్ మెథడ్లో దీన్ని న్యాచురల్గా లో ఈసీ లో పిహెచ్కి తయారు తీసుకొచ్చి వాటర్ పూలింగ్ ప్రాసెస్లో చేసేస్తామండి. ఇలా ప్రాసెసింగ్ చేసిన కోకోపీట్ అయితే ఇప్పుడు రైతులు ట్రేల్లో పెట్టుకుని విత్తనాలు వేసినప్పుడు జర్మినేషన్ వచ్చే ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందండి. మనకి సీడ్ కొద్దిగా అటు ఇటు ఉన్న జర్మినేషన్ ఇది బాగా హెల్ప్ అవుతుందండి. అదే బొండ నుంచి వచ్చిన దాంట్లో అయితే మీకు ఖచ్చితంగా సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లో ఈసీ లో పిహెచ్ మెయింటైన్ అవ్వదు, దానివల్ల జర్మినేషన్ అంత అలా రాదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం హైగ్రేడెడ్ పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేస్తామో చూద్దామండి. సో మీరు బేసిక్గా అబ్జర్వ్ చేయాల్సింది అంటే తక్కువ స్కేల్ అయితే మనుషులు కలిపి మామూలుగా మనుషులు తెచ్చేయచ్చు, కానీ మనం చేసే బల్క్ క్వాంటిటీ బట్టి మీరు చూసే లోడర్ ఉంది కదండి, ఆ లోడర్ చేపిస్తాము. ఇందులో వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇంగ్రీడియంట్స్ రెడ్ సాయిల్తో పాటు మీకు ప్రోబయోటిక్ కల్చర్తో పంచగవ్యతో ఎన్రిచ్ చేసిన ఘనజీవామృతం ఎక్కువ యూజ్ చేస్తామండి. దాంతోపాటు లైట్గా కోకో పెట్టి లైట్గా నీమ్ కేక్ కూడా యాడ్ చేస్తాం. వీటి బ్యాక్టీరియాతో పాటు ఆవు ప్యాన్ నుంచి తయారు చేసిన ఇంకా మరో బ్యాక్టీరియా ట్రైకోడర్మా సుడోమనాస్ అండి. మనకి యాక్చువల్గా సరోజా మేడము శ్రీనివాస్ సార్ మనకి మేజర్గా చెప్పింది ఏంటంటే మీకు ఇంకా అంటే ఇది యాక్చువల్ మేము కలిపేవాళ్ళం కాదు, సార్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి యాక్చువల్లీ మిద్దె తోటలు గార్డెనర్స్కి మీకు ఇంకా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్కి రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి సార్ వాళ్ళు చెప్పిన తర్వాత మేము రీసెర్చ్ చేసిన తర్వాత మేము కూడా అనుకుంది ఏంటంటే అవును ఇది కలిపితే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఎన్రిచ్ చేస్తుంది కదా, మేము ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు, ఇప్పటి నుంచి చేద్దాము, ఇప్పటి నుంచి మిద్దె తోటలకు మనం ఇది కూడా కలిపిద్దామని సపరేట్గా సిటీజీ గ్రూప్ వాళ్ళకి మాత్రమే మనం ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కలిపి ఒక విడిగా ఒక కంప్లీట్ ఆర్డర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం అండి. మనం ఇప్పుడు బల్క్గా కాకుండా మీకు బేసిక్ ఈ వీడియో మటుకు నేను శాంపుల్గా మనం ఒక బ్యాచ్ తయారు చేద్దాం, ఆ బ్యాచ్ తయారు చేసేది ఎలాగో ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తానండి నేను. అంటే ఎర్రమట్టి దాంతోపాటు మనం పంచగవ్య ప్రోబయోటిక్ కల్చర్తో పాటు ఎన్రిచ్మెంట్ చేసిన ఘనజీవామృతం కలిపామండి. దాని తర్వాత మనం ప్రాసెస్డ్ కోకో పెట్టి కూడా వేసామండి, అందులో లైట్గా నీమ్ పౌడర్ ఆ రెండు కలిపింది ఒకటి వేసాము. దాని తర్వాత మనకి ఇంకా అడిషనల్ ఇన్పుట్స్ అంటే మీకు ఇంకా మంచిగా చేయాలి, ఇంకా బెటర్గా ఎలా చేయగలని చెప్పి శ్రీనివాస్ సార్ దాన్ని బట్టి సరోజా మేడం వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం మీరు చూస్తారు కానీ ట్రైకోడర్మా సుడోమోనాస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. అది కూడా ప్రోబయోటిక్ కల్చర్ ఇంకా ఎన్రిచ్ చేయడానికి యూజ్ అవుతుందండి, పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ చేస్తుందండి. సో ఇంతలా పాటింగ్ మిక్స్ తయారు చేయడం వల్ల ఏంటంటే మనకి గ్రాఫ్టెడ్ ప్లాంట్సే కదండి, మనకి మామూలుగా ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నా అవన్నీ రికవర్ అవడానికి, మన మైక్రో న్యూట్రియన్స్ ఇంకా ఎన్రిచ్ అవడానికి పాటింగ్ మిక్స్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నాకు తెలిసి ఇలాంటి పాటింగ్ మిక్స్ దొరకడం సొంతంగా ఇంతలా ఇంట్రెస్ట్తో చేయడం అనేది చాలా కష్టం అండి, చాలా అరుదుగా దొరుకుతుంది. సిటీజీ వాళ్ళు నిజంగా ఎంత ఇంట్రెస్ట్తో ఇంతలాగా ఇంకా మా అమ్మని కూడా ఇంకా బెటర్గా ఇంకా మమ్మల్ని పుష్ చేసి ఇంతలా చేయించడం నిజంగా మేడంకి సార్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పండి. మనం ఘనజీవామృతం తయారీ కానీ పంచగవ్య తయారీ కానీ లేదంటే హై క్వాలిటీ పాటింగ్ మిక్స్ తయారీ కానీ ప్రాసెస్డ్ కోకో పిట్, సో ఇలాగే మన ద్రవజీవామృతం మనకు అగ్నాస్త్రం ఇవి కూడా తయారు చేస్తామండి. ఫ్యూచర్లో అవి కూడా మనం అప్డేట్ చేసి ఎలా తయారు చేస్తున్నాయి ఏంటి అనేది పెడదామండి ఖచ్చితంగా. సో నిజంగా చెప్పాలంటేనండి అసలు మీకు ఇంకా బెటర్ ఇవ్వాలని ఇంకా ఏం చేయగలం, జనరల్గా గ్రూప్ వాళ్ళకి ఎలా ఎంకరేజ్ చేయగలం, సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఎలా తీసుకురాగలం అని సార్ కానీ మేడం కానీ రీసెర్చ్ చేసి వాళ్ళు ఇంకా మీరు ఇలా చేయండి మాకు సపరేట్ ఒక ఆర్డర్ తయారు చేస్తూ మీరు ఈ ఎలిమెంట్స్ ఇంకా ఎక్స్ట్రా కలపండి, ఇంకా వాళ్ళంత మోటివేటెడ్గా వాళ్ళంత గివింగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా మేము బెస్ట్ ఇవ్వాలని చెప్పి ప్రతి చోట మేము దగ్గరుండి కేర్ తీసుకుని ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ వచ్చేలాగే దీన్ని ప్రమోట్ చేస్తున్నామండి.
ఉన్న ఆపర్చునిటీని మీరు అందరూ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకుని దీని నుంచి ఇంకా మీరు లాభపడి మీ మిద్దె తోటలు ఇంకా అద్భుతంగా పెరగడానికి కానీ వాటికి కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ మాక్రోన్యూట్రియన్స్ మీరు ఖచ్చితంగా అందిస్తారని చెప్పి మేము భావిస్తున్నామండి. సిటీజీ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం.